హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఇదివరకు మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్లో అమృత్ భారత్ స్కీమ్ కింద ఎంపికైన రైల్వే స్టేషన్స్ యొక్క లిస్ట్ అనేది వీడియో చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా ఉంటే ఆ వీడియోని చెక్ చేయండి. ఇంకా తెలంగాణలో అమృత్ భారత్ స్కీమ్ కింద ఎంపికైన రైల్వే స్టేషన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు మన టెక్ రైల్వే ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణ రాష్ట్రంలో అమృత్ భారత్ స్కీమ్ కింద మొత్తం 39 రైల్వే స్టేషన్స్ ని ఎంపిక చేయడం జరిగింది. అమృత్ భారత్ స్కీమ్ అంటే ఏంటి అంటే, భారతదేశంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్స్లలో ఎక్కువగా ఆదాయం వచ్చే రైల్వే స్టేషన్స్ ని, అలాగే అభివృద్ధి అనేది కొద్దిగా తక్కువగా ఉన్న రైల్వే స్టేషన్స్ ని ఈ అమృత్ భారత్ స్కీమ్ కింద ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 39 రైల్వే స్టేషన్స్ అనేవి ఎంపికయ్యాయి. అవి ఏంటి అంటే, ఆదిలాబాద్, బాసర్, బేగంపేట్, భద్రాచలం రోడ్, గద్వాల్, హఫీజ్పేట్, హైటెక్ సిటీ, ఉప్పగూడ, హైదరాబాద్, జచ్చర్ల, జనగం, కాజీపేట్, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట్, ఖమ్మం, లింగంపల్లి, మధిర, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మల్క్పేట్, మల్కాజ్గిరి, మంచిర్యాల, మేడ్చల్, మిర్యాలగూడ, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్, షాద్నగర్, జోగులాంబ, తాండూరు, వికారాబాద్, ఉందానగర్, వరంగల్, యాదాద్రి, యకుటపురం, జహీరాబాద్. మొత్తం 39 రైల్వే స్టేషన్స్ ని ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణలో మొదటి దశలో 21 రైల్వే స్టేషన్స్ అనేవి ఈ ఆగస్టు 6వ తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వీటి యొక్క అభివృద్ధిని ప్రారంభించబోతున్నారు. ఆగస్టు 6వ తారీఖున అమృత్ భారత్ స్కీమ్ కింద ఎంపికైన, అలాగే ఏ రైల్వే స్టేషన్ కి ఎంత కేటాయించారు, ఈ 21 రైల్వే స్టేషన్స్ గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా హైదరాబాద్ కి 309 కోట్లు, నిజామాబాద్ కి 53 కోట్లు, కామారెడ్డికి 39 కోట్లు, మహబూబ్ నగర్ కి 39 కోట్లు, మహబూబాబాద్ కి 39 కోట్లు, మలక్పేట్ కి 36 కోట్లు, మల్కాజ్గిరికి 27 కోట్లు, ఉప్పుగూడకి 26 కోట్లు, హఫీజ్పేటకి 26 కోట్లు, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కి 26 కోట్లు, కరీంనగర్ కి 26 కోట్లు, రామగుండం కి 26 కోట్లు, ఖమ్మం కి 25 కోట్లు, మధిరకి 25 కోట్లు, జనగం కి 24 కోట్లు, యాదాద్రికి 24 కోట్లు, కాజీపేటకి 24 కోట్లు, తాండూరు వికారాబాద్ కి 24 కోట్లు, భద్రాచలం రోడ్ కొత్తగూడెం రైల్వే స్టేషన్ కి 24 కోట్లు, జహీరాబాద్ సంగారెడ్డికి 24 కోట్లు, ఆదిలాబాద్ కి 17 కోట్లు, ఇలా 21 రైల్వే స్టేషన్స్ కి నిధులను కేటాయించడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్స్ యొక్క పనులు అనేవి ఆగస్టు 6వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ రైల్వే స్టేషన్స్ లలో అందుబాటులోకి వచ్చేవి ఏంటి అంటే, కొత్తగా ఎక్స్లేటర్స్, అలాగే లిఫ్ట్లు, ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ కొత్త బిల్డింగ్స్, ఫుట్పాత్ బ్రిడ్జెస్, అలాగే వెయిటింగ్ హాల్స్, ప్లాట్ఫామ్ యొక్క పొడవు అనేది ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ ప్లాట్ఫామ్ యొక్క పొడవు అనేది పెంచడం, మరుగుదొడ్లని ఏర్పాటు చేయడం, రైల్వే స్టేషన్స్ కి కొత్తగా పెయింటింగ్స్ అనేవి వేయడం, ఇలాంటి పనులని ఈ భారత్ స్కీమ్ కింద చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం డిస్కషన్ చేసుకున్న ఈ 39 రైల్వే స్టేషన్స్ ప్రజలు ఎవరైనా మన వీడియో చూస్తుంటే ఒక్కసారి మీ రైల్వే స్టేషన్ పేరుని కామెంట్ చేయండి, అలాగే మీ రైల్వే స్టేషన్ భారత్ అమృత్ స్కీమ్ కింద ఎంపికవడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, అలాగే మీ రైల్వే స్టేషన్ లో ఏమైతే కావాలని మీరు అనుకుంటున్నారో దాన్ని కూడా కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.